కొందరు వ్యక్తులు వాస్తవాలు తెలుసుకోకుండా తమపై తప్పుడు ప్రచారాలు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు శ్రీనిధి డైరీ పాలకర్మాగారం నిర్వాహకులు. అసలు తాము ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాల రైతుల నుంచి ఎలాంటి పాలు సేకరించమని ఇక్కడ కేవలం పాలను ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేసి సరఫరా చేస్తున్నట్లు వారు చెప్పారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో లూజు పాలు అమ్మకాలు జరగకుండా అధికారులతో తామేదో లాలూచి పడ్డామని చేస్తున్న ప్రచారాన్ని శ్రీనిధి డైరీ ఎండి ఆర్ సురేష్ బాబు, డైరెక్టర్ నాగసాయి, జనరల్ మేనేజర్ శ్రీనివాస్ బాబులు ఖండించారు. తాము కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్వహిస్తున్న తమ సంస్థపై జరుగుతున్న తప్పుడు ప్రచారం దురదృష్టకరమన్నారు. ప్రొద్దుటూరు రెడ్ జోన్ ప్రాంతాల్లో పాలు సరఫరా చేయాలని మున్సిపల్ అధికారులు కోరితే తాము సంస్థ నుంచి రోజుకు 1000 రూపాయలు వెచ్చించి ప్రత్యేక సిబ్బంది ద్వారా ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవ చేశామన్నారు. అయితే తాము రెడ్ జోన్ ప్రాంతాలకు పాలు తీసుకువెళ్తే కనీసం 10 నుంచి 15 లీటర్ల పాలు మాత్రమే తమకు అమ్ముడై మిగిలిన వెనుకొచ్చాయని వారు స్పష్టం చేశారు. తాము నిజాయితీగా నిబద్ధతతో శ్రీనిధి డైరీ నిర్వహిస్తున్నామని వారు స్పష్టం చేశారు. తమ సంస్థపై తప్పుడు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే ఈ వివరణ ఇచ్చామని, లూజు పాలు విక్రయాలు నిషేధించడానికి తమకు ఎలాంటి సంబంధం లేదని వారు పేర్కొన్నారు. ఆరోపణలు ప్రచారం చేసేవారు తమ నుంచి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని శ్రీనిధి డైరీ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. మనకు పాల సేకరణ పాల శీతలన కేంద్రాలు మైదుకూరు పోరుమామల ద్వారానే జరుగుతోంది. ప్రొద్దుటూరు ఫ్యాక్టరీలో పాల ప్యాకింగ్ మాత్రమే జరుగుతోంది. పాల సేకరణ ఇక్కడ ఇంకా మొదలు పెట్టలేదు మేము. కాబట్టి లూజు పాల వాళ్ళకి ఏదైనా మా మీద ఇంకొక అభిప్రాయం ఉండే దాన్ని వాళ్ళు తొలగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మాకు ఆ లూజు పాల అవసరం లేదు, మా సేకరణ మాకు కావాల్సిందే జరుగుతుంది. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో లూజు విడిపాలు అమ్ముకునే వారిని శ్రీనిధి డైరీ వారు అమ్మకుండా చేస్తున్నారని చేయు అబద్ధ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయాన్ని శ్రీనిధి డైరీ వారిని సంప్రదించకుండా వివరణ కూడా అడగకుండా అసత్య ప్రచారాన్ని కొందరు వ్యక్తులు ప్రచారం చేయడం చాలా బాధ్యతారాహిత్యం, నీతిమాలిన చర్య. ప్రొద్దుటూరు టౌన్ కరోనా రెడ్ జోన్ పరిధిలో ఉంది కాబట్టి ప్రభుత్వ వర్గాలు కరోనా కట్టడికై తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ లూజు పాలు నిషేధించడం జరిగి ఉంటుంది. ఇది దేశవ్యాప్తంగా లోకల్ బాడీ ప్రభుత్వ వర్గాల నిర్ణయం. ఎంతో వ్యయ ప్రయాసలతో సంస్థను స్థాపించిన మేము కూడా కొన్ని ప్రాంతాల్లో జిల్లాల్లో కొంత సమస్యను ఎదుర్కొంటున్నాం. దీనికి ఎవరిని బాధ్యతలు చేయడం సమంజసం కాదు. కావున ఇతరులను నిందించే ముందు 1కి 10 మార్లు నిర్ధారించుకొని ప్రసారాలు ప్రచురణలు ప్రసంగాలు చేయాలని బాధ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాం.